బేసిక్గా ఫస్ట్ మూవీ డైరెక్షన్ కదా, ఎక్కువ కమర్షియల్ మూవీస్ అలాంటివి తీస్తే ఎలివేట్ అవుతారని ఒక మన ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ లాగా ఏదో సెంటిమెంట్ లాగా ఉంటుంది. సో మీరు రావటమే ఒక సామాజిక బాధ్యత లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ఉంది, మీరు దాని మీద వచ్చారు అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతున్న దానికంటే మీ ఓన్ థాట్స్ ఏంటనేది మీరు చూపించాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ కమర్షియల్ థాట్స్ అనేటివి కూడా అంటే నేను నాకు తెలిసి సగం తెలిసి నాకు ఆన్సర్ తెలియదు దానికి. సో మెనీ పీపుల్ ఆస్క్ మీ సో మెనీ టైమ్స్ మీరు కమర్షియల్ ఎలా చేస్తారు అంటే సార్ ఐ డోంట్ నో అబౌట్ దట్, వాట్ అబౌట్ కమర్షియల్లీ ఏంటి ఉండాలి ఏమి ఉండాలి అని అడిగాను. అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలండి బాగా మన దాంట్లో ఉంది సార్ అన్న. లవర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం కావాలి లవ్ ప్రపోజ్ చేసుకోవాలంటే మన దాంట్లో ఉందండి అని. మంచి ఫైట్స్ ఉండాలి, ఒక రేంజ్లో హీరో మూడు ఫైట్స్ ఉంటాయండి. కత్తులు పట్టుకుని నరికేస్తూ ఉంటాడు హీరో, ఒక ఎమోషన్ వేసేస్తూ ఉంటాడు, ఇవి ఉన్నాయి. ఒక సెంటిమెంట్ ఉండాలి, కామెడీ ఉండాలన్నారు. జబర్దస్త్ టీమ్, ఆర్పి ఉన్నారు, బాబీ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఇది అంటే కామెడీ. సో ఇంకేంటి సార్ కమర్షియల్ ఐటమ్ అంటే మీరు కరెక్ట్, మీరు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఇవన్నీ ఉన్నాయి మన దాంట్లో. మరి మీరు మెసేజ్ చెప్పారు ఏంటంటే, మెసేజ్ అనేది ఒక థ్రెడ్, థ్రెడ్ పైన ఫ్లవర్స్ ఎన్ని పెట్టుకున్నా మంచి మాల తయారైంది. వితౌట్ థ్రెడ్ దర్ ఇస్ నో గార్లెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.